ఎన్నికల రణక్షేత్రంలోకి దిగేందుకు జనసేనాని సిద్ధమయ్యారు. జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్న నియోజకవర్గాలతో పాటు కూటమి తరపున పవన్ కళ్యాణ్ ప్రచారానికి పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ తొలి విడత ప్రచార షెడ్యూల్ ను జనసేన ప్రకటించింది. ఇవాటి నుంచి వచ్చే నెల 12 వరకు తొలి విడత ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. తాను తొలిసారి పోటీ చేసే పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. తొలి విడతలో భాగంగా పిఠాపురంలో 5 రోజుల పాటు ప్రచారం చేస్తారు. ఇవాటి నుంచి వచ్చే నెల 2 వరకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తారు. తొలి రోజు పిఠాపురంలోని శక్తిపీఠం ఆలయంలో వారాహి వాహనానికి పూజలు చేయనున్నారు. పర్యటనలో భాగంగా నియోజకవర్గ మేధావులతో సమావేశమవుతారు. వచ్చే నెల 9న మరోసారి పిఠాపురం నియోజకవర్గానికి వెళ్లనున్నారు. ఇక పార్టీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3న తెలాలిలో, ఏప్రిల్ 4న నెల్లిమర్లలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు. ఏప్రిల్ 5న అనకాపల్లి, ఏప్రిల్ 6న యలమంచలి, ఏప్రిల్ 7న పెందుర్తి, ఏప్రిల్ 8న కాకినాడ రూరల్లో జనసేన అభ్యర్థుల తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు. ఏప్రిల్ 10న రాజోలు, ఏప్రిల్ 11న పి గన్నవరం, ఏప్రిల్ 12న రాజానగరంలో జనసేనాని ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో పాల్గొంటారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్న నియోజకవర్గాల్లో ఇప్పటికే జనసేన ఏర్పాట్లు ప్రారంభించింది. రోడ్ షోలు, సభలపై దృష్టి సారించింది. ఇక రెండో విడత ప్రచారం షెడ్యూల్ పై కూడా ఫోకస్ పెట్టింది. జనసేన అభ్యర్థుల తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తూనే కూటమి సభ్యులకు సభలకు కూడా హాజరు కానున్నారు. త్వరలోనే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి సభలు, ప్రచారంపై షెడ్యూల్ విడుదల కానుంది. పది నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ఖరారైంది. 30 తారీఖు నుంచి 2 తారీఖు వరకు పిఠాపురంలో, 3 తారీఖున తెనాలి నియోజకవర్గంలో, 4 తారీఖున నెల్లిమర్ల నియోజకవర్గంలో, 5 తారీఖున అనకాపల్లి నియోజకవర్గంలో, 6 తారీఖున ఎలమంచిలి నియోజకవర్గంలో, 7 తారీఖున పెందుర్తి నియోజకవర్గంలో, 8 తారీఖున కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో, 9 తారీఖున మరొకసారి పిఠాపురంలో, 10 తారీఖున రాజోల్ నియోజకవర్గంలో, 11 తారీఖున పి గన్నవరం నియోజకవర్గంలో, 12 తారీఖున రాజానగరం నియోజకవర్గాల్లో మొదటి విడత ఎన్నికల ప్రచారం